అస్లాం లేకుం వారంతో ఎవరు కదా హౌజుబుల్ అమని రజీం బిస్మిల్లా రహమాన్ ఇరహీం ఖురాన్ మర్యాదస్ ఆధారంగా బక్రీద్ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము అల్లా ఇచ్చిన రెండు పండుగల్లో ఒక ట్రంజాన్ రెండోది బక్రీద్ ప్రవక్త అబ్రాహాం అల్ అస్లం గారు అంటే ఇబ్రాహీం అల్ అస్లం గారి యొక్క తరం నుంచి కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం మొహమ్మద్ అస్లం గారి కంటే ముందు తరాల నుండి అనేక జాతులు ఈ యొక్క బక్రీద్ని జరుపుకుంటూ ఉన్నారు బక్రీద్ని ఈదుల్ అదా అని అంటారు బక్రీద్లోనే కుర్బానీ ఇస్తారు బక్రీద్లోనే హజ్ చేస్తారు బక్రీద్కి తొమ్మిది రోజులు లేదా అర్ఫాత్ రోజు ఒక్కరోజైనా సరే ఉపవాసం ఉంటారు ఒక్క ఉపవాసానికి నరకం నుండి డెబ్బై సంవత్సరాలు దూరం ఉంచబడుతుందని ఇస్లాంలో చెప్పడం జరిగింది జిల్హిజా నెల తొమ్మిదో తారీఖు కనుక ఉపవాసం ఉంటే జరిగిన ఒక సంవత్సరం జరగబోయే ఒక సంవత్సరం క్షమించే దగ్గ పాపాలు కొన్ని క్షమించబడతాయని చెప్పడం జరిగింది అజ్జికెళ్ళిన వారు అర్ఫాత్ రోజు తొమ్మిదో తారీఖు అక్కడ అరఫాత్ మైదానంలో ఉన్నవారు మాత్రం ఉపవాసం ఉండనవసరం అవసరం లేదు బక్రీద్ పండక్కి నమాజ్ చదివి తర్వాత ఆర్థిక స్తోమత ఉండి కూడా ఎవరైతే కుర్బానీ ఇవ్వలేదో వారు మా మజ్జిద్కి రాకూడదు అని మహమ్మద్ గారు చెప్పారు మొహమ్మద్ సుష్మం గారు బిస్మిల్లా అల్లా అక్బర్ అని కుర్బానీ జబా చేశారు కుర్బానీ ఇచ్చేవారు వారి యొక్క కత్తులని పశువుల ఎదురుగా నువ్వద్దని మరియు కుర్బా కుర్బానీ చేస్తే జబా చేస్తే తొందరగా చేయాలని కూడా చెప్పడం జరిగింది కనీసం ఒక్క ఏడాది అయినా సరే వయసున్నటువంటి దాన్ని కుర్బానీ ఇవ్వటం మంచిది దానికంటే చిన్నది కాకుండా పెద్దది ఉండేటట్టు చూసుకోవాలి కుర్బానికి ఒంటి లాంటి పెద్ద జంతువులు ఇంకా దేంట్లో అయినా సరే ఏడు మంది కూడా కలిసి ఇస్తా తీసుకోవచ్చని చెప్పడం జరిగింది ఆ దిశలో ఇంట్ ఒక ఇంట్లో వారు అందరి తరఫున కూడా ఒక్క ఇంటి పెద్ద ఇస్ ఇస్తే కూడా సరిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది కుర్బానీ అనేది ఈద్ పండుగ నమాజ్ కంటే ముందు కాదు పండుగ నమాజ్ తర్వాత అని కూడా చెప్పడం జరిగింది ఎవరైతే కుర్బాన్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కుర్బాన్ ఇవ్వాలనుకుంటున్న వారు వారి యొక్క గోళ్ళు ఎంటుకలు ఇవన్నీ కూడా మొదటి రోజు నుంచి ఆ ఇచ్చే వరకు కూడా అవి అవి ఏవీ తీయకూడదు అని చెప్పడం జరిగింది అంటే జులిహిజ్జా మాసం ఆ నెల నెలవంక చూసినప్పటి నుంచి అనమాట పండుగ నమాజ్ తర్వాత కౌగులించుకునేటటువంటి ఆచారం అమ్మ గారి పద్ధతిలో ఎక్కడా కనిపించదు మనకి కుర్బానీ ఇచ్చే జంతువుని సమాధుల దగ్గర బాబాల దగ్గర ప్రదక్షిణ చేపించడం తిప్పటం అనేది ఎక్కడా కూడా లేదు అది అది అవుతుంది కుర్బానీ అల్లా కోసమే ఇవ్వాలి అల్లా పేరుతోటే ఇవ్వాలి కురాన్లో యాభై తొమ్మిదో అధ్యాయం ఏడో వాక్యం నలభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వాక్యం నలభై ఏడో అధ్యాయం ముప్పై మూడో వాక్యాలను చూసినట్లయితే మొహమ్మద్ అస్సలం గారి మీకు ఇచ్చిందాన్ని పుచ్చుకోండి ఇంకా ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో దానికి దూరంగా ఉండండి విశ్వసించిన ఓ ప్రజలారా అల్లా మరియు ఆయన ప్రవక్తను మించిపోయే యత్నం చేయకండి ఓ విశ్వసించిన వారి లారా మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి ఇంకా మీ ఆచరణలను వృధా చేసుకోకండి అని ఈ యొక్క మూడు వాక్యాల్లో చెప్పడం జరిగింది అల్లాహ సుమాత కురాన్లో రెండో ఇరవై రెండో వాక్యంలో ఇరవై రెండో అధ్యాయంసు అల్హజీలో చెప్తూ ఉన్నారు కుర్బానీ అనే మాంసం ఏదైతే ఉందో దానిని మీరు కొంచెం తినండి తర్వాత అడిగిన వారికి అడగన వారికి బంధువులకి స్నేహితులకి అగత్య పొరులకి తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ కూడా పంచివేయండి అని కూడా చెప్పడం జరిగింది అందుకోసమే మేము మీకు ఈ యొక్క పశువులను స్వాధీనపరిచామని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే వాటి యొక్క మాంసం కానీ రక్తం కానీ ఏవి కూడా అల్లా వద్దకు చేరవు కానీ అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి ఏదైతే మీరు అల్లా యొక్క ఆజ్ఞను పాటించి అల్లా యొక్క హుకుముని పాటించి ఏదైతే అల్లాని ఆరాధించడం కోసం మీ యొక్క సంపదలో నుంచి సంపాదనలో నుంచి ఏదైతే ఖర్చు చేసి కుర్బానీ చేస్తూ ఉన్నారో ఆ యొక్క తక్కువ అనేది భయం భక్తి గౌరవ మర్యాదలు ఇవి అల్లా వద్దకు చేరతాయి మాంసము రక్తము ఇవి అల్లా వద్దకు చేరవు మీ యొక్క భయం భక్తి గౌరవ మర్యాదలు ఏవైతే ఆరాధనలు ఉన్నాయో అవి అల్లాకు చెందుతాయి అల్లాకు చేరతాయి అని చెప్పడం జరిగింది అల్లా వాటిని పరీక్షిస్తాడు అల్లా వాటిని స్వీకరిస్తాడు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా హజ్ ఎలా చేయాలి ఇంకా బక్రీద్కు సంబంధించినటువంటి ఇంకా నియమ నిబంధనలు ఏమున్నాయి కుర్బానీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు మరియు ప్రవక్త అబ్రహాం అనబడేటటువంటి ఇబ్రాహీం అలసంగ యొక్క చరిత్ర మరియు ఆ యొక్క బక్రీద్ గురించినటువంటి గాథ ఖురాన్ మరియు అదీస్సులో ఉన్నటువంటి అనేక విషయాలు కూడా తెలుగు బుకారి అనే యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పుకోవడం జరిగింది అల్లా మనందరికీ హిదాయత ప్రసాదించుగాక మహస్లం గారిపైన శాంతి స్వీకాలు కురిపించుగాక అల్లా మా అందరి యొక్క బాధ్యతలను స్వీకరించండి వల్ల ఆమీన్